జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో గంజాయిపై జిల్లాలో వరుసగా దాడులు చేస్తూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి మెడికల్ షాప్ ముందు భాగంలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ కి సంబంధించిన పోస్టర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాప్ యజమానులు కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ భవానీ, సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి, మెడికల్ షాప్ యజమానులు, మెడికల్ ఏజెన్సీ యజమానులు పాల్గొన్నారు. అది అందరూ తయారు చేసి బంద్ చేయండి. మనం టీమ్ ఫామ్ చేస్తాము, అది కూడా మనం బ్రాండ్ నెంబర్ చెక్ చేస్తాము. సో ఓటీసీ డ్రగ్స్ ఏమున్నాయి అది మాత్రమే అమ్మాలి. మిగిలిన షెడ్యూల్ ఎక్స్ దయచేసి బంద్ చేయండి. ఎందుకంటే అది కూడా అదే ఇప్పుడు మేబీ ప్రాబ్లం తెలియదు, మీకు తర్వాత ప్రాబ్లం వస్తుంది. మేబీ 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఏఎంఆర్ ఎంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అట్లనే వేరే వేరే అది ఆరోగ్యం వస్తుంది, దాంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో దానికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ మీపైనా ఉంటాయి. మండల స్థాయిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు టౌన్లో వీళ్ళంటే టౌన్ వాళ్ళు టౌన్ ఫోకస్ చేస్తారు, మండలి మనం ఫోకస్ చేయము. జనాలు ఇక్కడ నుండి మండలికి పోతారు, విలేజెస్ పోతారు, మనం అక్కడ కూడా టీం పంపిస్తాము. సో దాట్ ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ బంద్ చేస్తాం. కొంతమంది ఫేక్ డ్రగ్స్ అమ్మేస్తారు. ఇప్పుడు ఐ థింక్ నిన్న మొన్న నేను ఎక్కడైనా కరీంనగర్లో రేట్ కరీంనగర్ ఇక్కడ జిల్లా నేను చదివాను, అక్కడ ఒక ఫార్మసీ దగ్గర రేట్ పడితే అది ఫేక్ డ్రగ్స్ రికవర్ అయింది. అది గుర్తు రావట్లేదు న్యూస్ ఎక్కడది అది. ఐ టూ హైదరాబాద్ సో 2-3 డేస్ బ్యాక్ అది జరిగింది. సో మీరు కూడా ఎవరైనా అట్లా చేస్తున్నారు అంటే బంద్ చేయండి, ఎందుకంటే అది ఇల్లీగల్. ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఉంటుంది, కొంతమంది